విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లాలం అబ్బారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, మాజీ డీసీపీ డైరెక్టర్ కొండ్రప్పు అప్పలనాయుడు, మాజీ ఎంపీపీలు పౌరుపల్లి కొండబాబు, నేతలు విజయ్ కుమార్, సింగంపల్లి సన్యాసి దేవుడు పాల్గొన్నారు. పార్టీ పెట్టి పూర్తి చేసుకుని 41 సంవత్సరం అడుగుపెట్టాం. ఈ తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది నాయకులు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మనల్ని స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానీ ఆడవారికి సమాన హక్కు కానీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అటువంటి పార్టీలో ఉన్నందుకు మనందరం కూడా ఎంతో పుణ్యం చేసుకుంటాం అనుకుంటున్నాను. ఎందుకంటే 65 సంవత్సరాల ఉన్నటువంటి కార్యకర్తలు ఇవాళ కూడా మేము మర్చిపోవాలని కారణం ఏంటంటే వాళ్ళు ఇవాళ కూడా తేలిక అందించకుండా ఎంతో మందికి ఎంతో మంది కార్యకర్తలు ఇవాళ నాతోనలో పనిచేస్తారంటే మేము నడ్డాను కూడా కారణం కార్యకర్తలు. ఈ అన్నిలో మేము తీసుకొని పార్టీ వాళ్ళు నడుస్తూ మమ్మల్ని నడిపిస్తూ మరి కార్యకర్తలందరూ కూడా మరి ఇంకా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పార్టీ నాతో చెప్పేసి పనిచేస్తూ ముందుకు వెళ్తాను కోరుకుంటూ వింటున్నాను.